డప్పు చప్పుళ్ళు, ఈరగోలలు, పోతురాజుల ఆటలు, పట్టు చీరల్లో ఆడపడుచులు, పసుపు బోనాలతో ఊరేగింపులు, అమ్మవారి పాటలకు చిన్న పెద్ద చిందులు, ఇదంతా తెలంగాణలో సందడి అనుకుంటున్నారేమో. అమెరికాలోని న్యూజెర్సీలో బోనాల సంబురం. ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగరంగ వైభవంగా మహంకాళి బోనాలు జరుపుకుంటున్న వేళ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా న్యూజెర్సీలోనూ బోనాల జాతర నిర్వహించారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ మూలాలు సాంప్రదాయాలను మర్చిపోరని నిరూపిస్తూ మన తెలుగు అమెరికా సంఘం మాట నిర్వాహకులు ఈ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి వారం సందర్భంగా నిర్వహించే మహంకాళి బోనాలను ఆదివారం ఎడిసిన్లోని ఓక్ ట్రీ రోడ్డులో ఉన్న సాయి దత్తపీఠం ఆధ్వర్యంలోని శ్రీ శివ విష్ణు దేవాలయంలో సాయంత్రం బోనాలను కన్నుల పండుగగా నిర్వహించారు మాటా నిర్వాహకులు. వరుసగా రెండో ఏడాది నిర్వహించిన ఈ జాతరను అచ్చమైన తెలంగాణ బోనాలను తలపించేలా డప్పు చప్పులతో బోనాల ఊరేగింపు, ఈరగోలలతో పోతురాజులు చేసే విన్యాసాలు, అమ్మవారి పాటలకు చిన్న పెద్ద నృత్యాలతో ఎంతో కోలాహలంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఈ సంబురాల్లో అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు పట్టు చీరలు, పరికినీళ్లతో వేడుకల్లో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లతో బోనాలతో పాటు తొట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భాగంగా చిన్న పెద్ద అంతా అమ్మవారి పాటలకు నృత్యాలు చేస్తూ మైమరిచిపోయారు. ఈ వేడుకల్లో పోతురాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకల్ టాలెంట్ ను ఎప్పుడు ప్రోత్సహించే మాటా టీం ఈసారి కూడా పోతురాజుల విషయంలోనూ లోకల్ గా ఉండే వేణుగిరి, అశోక్ చింతకుంటలను పోతురాజులుగా ఎంకరేజ్ చేసి అమెరికాలోనూ పోతురాజులు ఉన్నారు అనేలా చేశారు. ఈ ప్రత్యేక పర్వదినం సందర్భంగా అమ్మవారికి సాయిదత్త పీఠం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాటా అధ్యక్షుడు శ్రీనివాస్ గణగోని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ దుద్దగి, సెక్రటరీ ప్రవీణ్ గూడూరు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు స్వాతి అట్లూరి, శ్రీధర్ గూడాలతో పాటు తెలుగు ప్రతినిధులు కృష్ణ సిద్ధాడ, వెంకీ మస్తి, కళ్యాణి బెల్లంకొండ, పూర్ణ భేడిపూడి, శిరీష గుండపునేని తదితరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇక గిరిజ మదాసి అలంకరణ చేసేందుకు సహాయం చేశారు. మరోవైపు మాధురి, ప్రసూన, నీలిమ, శిల్పతో పాటు పలువురు సభ్యులు ఈ బోనాల ఏర్పాట్లలో సహకరించారు. ఇక సాయిదత్త పీఠం నుంచి రాగశర్మ, శంకర మంచి, పూర్ణిమ, రజిత ఈ సంబరాల్లో తమ పాత్ర పోషించారు. అందరూ కలిసి అమెరికాలో ఉన్న తెలుగు వారికి తమ పండుగను కళ్ళ ముందుకు తీసుకురావటానికి ఎంతో కష్టపడ్డారు. కాగా మాటా పిలుపు మేరకు అమెరికా వ్యాప్తంగా స్థిరపడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఈ బోనాల జాతరలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. జాతరలో పాల్గొని వేడుకను విజయవంతం చేసిన తెలుగు వారందరికీ మాటా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టు 3న అట్లాంటాతో పాటు ఫిలడెల్ఫియాలో కూడా బోనాలు నిర్వహించనున్నట్లు మాటా నిర్వాహకులు తెలిపారు.